హాయ్ అండి, నా పేరు రామ్ గణపతి, రాజయోగం డైరెక్టర్. ఈరోజు మనం చిట్ చాట్ విత్ రాజయోగం టీమ్. మా ఆర్టిస్టులందరూ చాలా ఎక్సైటెడ్గా వచ్చేసారు, సో లెట్ అస్ స్టార్ట్ ది ఇంటర్వ్యూ. కూడా రావట్లేదు. రే రే, నీకు కుర్చీ ఎక్కడ రాదు. సరే కూర్చో కూర్చో కూర్చో. ఏదో మేనేజ్ సార్ 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 రెడీ సార్ రమేష్ రెడీ అంట. ఫోన్ పక్కన పెట్టు. యాంకర్ రాలేదా? డైరెక్టర్ గారు యాంకరింగ్ చేస్తున్నారు. అది ముందు చెప్పాలి కదా. ముందు చెప్తే అంటే కాలు కింద పెట్టి. ఓ వెరీ గుడ్ యాంకర్ గారు, కుమ్మేయండి. కుమ్మేద్దామా? ఓకే. హాయ్ రోనక్. హాయ్ సార్. హాయ్ అంకిత. హాయ్ నమలి. హాయ్ సార్. నమలి రాజ్. థాగుబోతు రమేష్ గారు. హలో అండి. శకలక శంకర్ గారు, గిరి గారు. సో ఈరోజు మన ప్రేక్షకులకి మన రాజయోగం కిక్తో మనందరం మంచి చాటింగ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నాకు చిన్న డౌట్ చెప్పండి. మీకు అంత వేషం యాక్టింగ్ చేయాలని మోదండి, ఇందులో ఒక వేషం చేయొచ్చు కదా. అంటే డైరెక్టర్ ఎప్పుడు కెమెరా వెనకాల ఉండాలి కాబట్టి అలా ప్లాన్ చేశాను. ఫస్ట్ ఇప్పుడు అన్న కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలి. అంతేనండి, కరెక్ట్. సో ఫస్ట్ మనం చిన్నోళ్ళ నుంచి స్టార్ట్ చేద్దాము. ఎరా నెమలి సార్, అసలు ఈ మూవీ గురించి నువ్వు మనసులో ఏమనుకుంటున్నావు సార్? ఒక్కసారి ఆ కెమెరాకి చూసి చెప్పు. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో మన రాజయోగం లాంటి సినిమా చూడలేదు. మీరు నన్ను ప్రివ్యూ తీసుకెళ్లారు కదా, అక్కడ రొమాన్స్ ఆ ముద్దులు చూస్తుంటే. ఆగరా, రొమాన్స్ ముద్దులు నీ ఏజ్ అంతరా? ఏజ్ అంటే ఇంచుమించు మీ అంత. కరెక్ట్ గా చెప్పు, ఎందుకంటే ఇది ఏ సర్టిఫికెట్ సినిమా, నీ ఏజ్ ఎంత చెప్పు కరెక్ట్ గా. అంటే కెమెరా ఉంది, చెప్పొచ్చా సార్? ఏ చెప్పరా. ఓకే, ట్రోలర్స్ రెడీగా ఉన్నాండి. 22. ఓ 22, పర్ఫెక్ట్. నీ ఏజ్ సినిమాకి కరెక్ట్. ఓకే, నాకు డౌట్ సార్. చెప్పు. నాకే కాదు, నేను టీవీలో కానీ సినిమాలో కానీ చూసే వాళ్ళందరూ పెద్ద డౌట్. ఓకే, ఇప్పుడు సాయి రోనక్ కన్న 6 అడుగులు ఉన్నారు. 6 అడుగులు కరెక్ట్. నేను మోకాలు అంటున్నా. మోకాల దగ్గరికి ఉంటాం. మరి హీరోకి హీరో ఫ్రెండ్ అంటే హైట్ ఉన్న అబ్బాయిని పెట్టుకోవాలి కదా. అవును. మరి నన్ను ఎందుకు పెట్టుకున్నారు? ఇప్పుడు అన్నకి క్లోజ్ ఇక్కడ పెడతారు. అవును. నాకు పెట్టాలంటే కింద పెట్టాలి కదా. నేను కనిపించను ఎలా? అవును కదనా. ఇప్పుడు కొన్ని కొన్ని సీన్లలో మన భద్రమన్న ఎత్తుకొని నడుంపేనా అంటే, పాపం ఎన్ని బరువు బాధ్యతలు మోసాడు నాయి, నడుము పట్టేసి ఉంటుంది ఎత్తుకొని ఉన్నాను. అప్పుడు అలాంటి క్లోజ్లలో దొరికారు. అసలు నన్ను పెట్టుకోవడానికి అసలు ఎందుకు పెట్టుకున్నారు, నన్ను ఎందుకు చలెంజ్ చేసుకున్నారు చెప్పండి సార్, నాకు చెప్పండి. అంటే ఇప్పుడు ఎందుకు సిరాగ్గా చెప్పాలా, హ్యాపీగా చెప్పాలా నీకు? మంచిదే కదా, ప్రపంచం నేను గుర్తించలేదు, ఈ డైరెక్టర్ గారు గుర్తించారు. ఎవరు ఇవ్వకుండా నేను వేరేగా ఊహించి మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఇంకేంటి నీకు డౌట్? క్యారెక్టర్ ఓకే అన్నా, కానీ హైట్. సినిమా నీకు పెద్ద బ్రేక్ ఇచ్చింది, ఫిక్స్ అయిపోయింది. నువ్వు టామ్ అండ్ జెర్రీ చూసావా? చూసా. టామ్ ఎంత ఉంటుందిరా? చాలా హైట్. ఇంత హైట్గా ఉంటుంది పిల్లి. జెర్రీ ఎంత ఉంటుందిరా? ఇంత ఇంత ఉంటుందా? మరి ఇద్దరిని చూస్తే నీకు నవ్వొస్తుందా? వస్తుంది. మరి మనది కామెడీ మూవీ కదరా. సినిమాకి కామెడీ అవసరం కాబట్టి నన్ను పెట్టుకున్నారు. అబ్సల్యూట్లీ. ఓకే, సో కామెడీ అవసరం అవసరం కాబట్టి నిన్ను పెట్టుకున్నా అన్నారు. మరి అయినా కామెడీ రాలేదు ఏంట్రా? ఇప్పుడు వచ్చింది కదా. అరే నువ్వు దానికి సమాధానం సినిమా చూడండి సార్ అనాలి. సినిమా మనం చెప్పక్కర్లేదన్నా. సినిమా చూసినాక ట్రోలింగ్స్ అప్పా ఇది అది మామూలుగా ఉండదు. అప్పుడు సమాధానం అన్నకి తెలుస్తుంది. లేదు, అప్పుడు నువ్వు రెండు పెద్ద కట్టెతో మనుషులు నడుస్తుంటారు తెలుసా, పొట్టోళ్ళు ఇట్లా మళ్ళీ పొట్టోళ్ళు కట్టెతో అంటే మళ్ళీ దీన్ని స్క్రోలింగ్ చేయొద్దు. నువ్వు జనాలు నీ మీద పడతారని వాళ్ళకి ఫోటోలు ఇవ్వాలంటే రెండు పెద్ద కర్రలు తీసుకొని సెల్ఫీలు ఇస్తున్నారు. మనోడికి ఒక స్పెషల్ సూట్ అవుట్ కుట్టిద్దాం సార్ ఆ రోజు, కొంచెం హైట్ వచ్చేలాగా. సెల్ఫీలు అట్లా కరెక్ట్ పడతావు, లేదా కట్ అవ్వకుండా. ఊహించుకుంటేనే చాలా బాగుంది. బాగుందా రమేష్ గారు చెప్పండి. సో ఈ మూవీ నేను మీకు కథ చెప్పినప్పుడు వచ్చి, సో మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు మీ గురించి నేను చెప్పాలి అంటే సినిమా గురించి చెప్పండి. మీ గురించి చెప్పాలంటే తెలియాలి కదా. అవును కూడా. మీ ఫస్ట్ సినిమా చేశాను సార్ నేను. అవునండి. ఓకే, అందులో ఒక మంచి క్యారెక్టర్ నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇచ్చారు, థాగుబోతు క్యారెక్టర్ ఇచ్చారు నాకు. ఓకే, 3-4 సీన్లు చాలా బాగుంటాయి, నేను బాగా చేశాను. నాకు అప్పుడే మీ మీద ఒక చిన్న సర్లే అన్న, ఇక్కడ చదువుకున్నా ఎక్కడో సెటిల్ అయ్యి
వచ్చి ప్యాషన్తో గ్రాఫిక్స్ అవి నేర్చుకొని ఒక సినిమా రాసుకొని అంటే గాడ్ స్క్రీన్ ప్లే లాగా కథ రాసుకొని చేశారు. నాకు నచ్చింది. తర్వాత ఈ సినిమా పిలిచారు. మళ్ళీ నేనేమనుకుంటా, మళ్ళీ నా దేవుడు స్క్రీన్ ప్లే ఇది అనుకుంటాడేమో అని క్యాజువల్గా సరే అని చెప్పండి అన్న. తర్వాత నాకు ఈ ఎంటర్టైన్మెంట్ ఇలాంటి సినిమా చెప్పేసరికి ఓ పర్లేదు మనోడు ఇప్పుడు కొంచెం దారిలో పడ్డాడు, కనీసం ఎంటర్టైన్మెంట్ ఫిలిం తీస్తాను అన్నప్పుడు కొంచెం నాకు నమ్మకం వచ్చింది సార్. ఓకే, ఇది మాత్రం ఇస్ అ ఫ్యాక్ట్. థ్యాంక్ యూ. అప్పుడు నేను బిలీవ్ చేసిన ఓకే ఈ సినిమా వర్త్ అయింది. శంకర్ చెప్పేసరికి, శంకర్ గురించి చెప్పేసరికి ఇంకా శంకర్ ఉంటే అసలు చూసుకోకర్లేదు. కానీ శంకర్ కథ చెప్పారా అన్న, ఎందుకంటే ఇప్పుడు బిజీ ఉన్నాడు హీరో అడావిడి, మరి ఈ కథ చేస్తాడా డౌట్ వచ్చింది నాకు. క్యారెక్టర్ బేసికల్గా క్యారెక్టర్ నచ్చితే చేస్తాడు, పెద్ద పెద్ద సినిమాలు చేస్తాడు హీరో కూడా చేస్తుండే కదా. మరి శంకర్ ముందు శంకర్ అడగండి నాదేముందన్న. లేలే సార్ శంకర్ చెప్పాము ఓకే అన్నాడు. అంటే రాజయోగం అక్కడ అక్కడ మొదలైంది రాజయోగం. నేను ఓకే అన్నా, ఎక్కడో రనుజు అంటారా. శంకర్ గారు కథ చెప్పినప్పుడు మీకు ఆయన చెప్పి మీ గురించి చెప్పా, మీకు ఆయన గురించి చెప్పా, మీ కాంబినేషన్లో మన థాగుబోతు రమేష్ గారు ఉంటారండి, ఇద్దరిది కాంబినేషను మీది క్యారెక్టర్ పగిలిపోద్ది సినిమాలో అని చెప్తే ఆనందో బ్రహ్మ ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పినా నాకు అర్థమైంది. ఓహో మా ఇద్దరు కాంబినేషన్లో మొత్తం మీద నువ్వు డిసైడ్ అయినట్టున్నావు అని చెప్పేసి ఆయన చాలా ఎక్సైట్ అయ్యారు కథ విని. మీరు ఎలా ఫీల్ అయ్యారు శంకర్ గారు? సరే సార్, అంటే న్యాచురల్గా ప్రతి సినిమాకి కూడా కమెడియన్స్ అనగానే కామెడీ క్యారెక్టర్లు ఇస్తారు. నేను మీకు కథ చెప్పినప్పుడు సినిమా మొత్తం మీరు ఇంగ్లీష్ మాట్లాడాలన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అంటే బేసిక్ ఇంగ్లీష్ మనకు ఎక్కువ రాదు. నేను ఫీల్ అయ్యాను డైరెక్టర్ గారు ఎలా అంటే, నేను ఎక్కువ హాలీవుడ్ సినిమా బాగా చూస్తాను. అది చూసినప్పుడు అందులో కొన్ని క్యారెక్టరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్కి చార్లీ చాప్లిన్ గారిది డిటెక్టర్ అని ఒక సినిమా ఉంది, అందులో ఆయన మన హిట్లర్ క్యారెక్టర్ చేస్తాడు. ఆయన అసలు ఆ గెటప్ గెటప్ అవును అది బేసిక్ మీలో ఉంది. అది లొకేషన్కి వచ్చాక ఆయన అలా మాట్లాడుతుంటే నాకు తెలిసి నువ్వు ఇంత షౌట్తో ఏ సినిమా చేయలేవని చేయలేదని. మెయిన్ దీనికి రీజన్ వన్ ఆఫ్ ద రీజన్ డైరెక్టర్ గారే. మీరు లొకేషన్లో చేసి చూపించారు మాకు, అది ఇంకా మేము కొత్తగా ఏం చేయక్కర్లేదు, డైరెక్టర్ చెప్పింది ఫాలో అయిపోతే చాలు అనిపించింది మాకు. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఆ క్యారెక్టరేషన్స్ అంత అద్భుతంగా రావడానికి రీజను ఫస్ట్ మీరే. థ్యాంక్ యూ.